సంగతేంది ఇప్పుడు మీది ఏంది ఇంత చేస్తున్నారు ఈ రోజు 16వ రోజు సందర్భంగా సూపర్వైజర్లు సిడిపిఓ గారు బాలల వాగ్ల కొడతామని చెప్పి అంగన్వాడి సెంటర్ల దగ్గర పోయి టీచర్లు బెదిరించడం జరుగుతుంది ఆదర్శ అది వాళ్ళ సెంటర్ల దగ్గర పోయి తాళాలు అలగొడతామని చెప్తారా ఎవరు చెప్తారు సిడిపిఓ సూపర్వైజర్లంతా ఇప్పుడు ఆల్రెడీ కోపట గ్రామంలో పోయి కూర్చోవడం తాళాలు వగడం పగలగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అయితే ఖండిస్తున్నారు వాళ్ళు ఏంది సంగతి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ముందరికి త్వరలో ఇప్పుడు మా టీచర్స్ హెల్పర్స్ అందరూ రాందడు ఈ ఓట్లు వేసి గెలుసు ఏదైతే మా ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇంటి ముందు పోయి కూర్చొని అధికారులకు మద్దతు ఇస్తారా మా కార్యకర్తలకు సపోర్ట్ ఉంటారా మళ్ళీ మీ అనుమతి లేకుండానే వాళ్ళు పోయి అధికారులు వాళ్ళ ఇష్టానుసారంగా గ్రామాలలో పోయి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద ఏం సమాధానం చెప్తారో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ చెప్పవలసినటువంటి అవసరం ఉంది అయితే మీరు ఇప్పుడు మీరు ఎవరికైతే నాయకులకు ఓట్ చేసి గెలిపించారు వాళ్ళకి మళ్ళీ ధర్నా చేయబోతున్నారు అంతే అంతే మళ్ళీ మేము ఎందుకు ఎందుకు ఓట్లు వేసినాము మళ్ళీ ఎందుకోసం తాళాలు వదలగొడుతున్నారు తాళాలు వేధిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు ఉద్యోగం నుండి తొలగిస్తామంటుండ్రు కాబట్టి ఈ రకంగా దుర్మార్గమైనటువంటి చర్యలను ఎండగట్టడం కోసం ఇక్కడ ఉన్న లోకల్ ఏదైతే మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ చర్యలు తీసుకోవాలి అధికారులను ఆదేశించాలి అవన్నీ చేయకూడదు అవన్నీ చేయొద్దని స్పందించాలి మరి దీనికి ఒక సరైన సమాధానం చెప్పాలని మీరు కోరుకుంటున్నారు అంతే కదా ఓకే రైట్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ జిందాబాద్ ఆగదు ఆగదు ఈ పోరాటం ఆకలి మంటల ఈ పోరాటం ఆగదు ఆగదు ఈ పోరాటం ఆకలి మంటల ఈ పోరాటం ఇంకా రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి గుర్తించాలి 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 వర్దిల్లాలి 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 అరికట్టాలి 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 అంటే ఇంతేనా ఇంకా ఈ రోజు తోటి కాదు ఇంకా ఉధృతం చేయాలని అనుకుంటున్నాము గట్టిగా పోరాడతాం మాది తాడోపేడ తెలిసినంత వరకు గట్టిగా పోరాడతాం అయితే ఉధృతం అంటే ఏంది సిఐటియు సీను ఉధృతం అంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వము వీరికి అన్యాయం చేస్తూ రోడ్ల మీదకి తెచ్చి 10 రోజులైనా చర్చలు జరపకుండా పట్టించుకోకుండా ఏదైతే దుర్మార్గంగా అణచివేస ధోరణితోని అధికారులను పెట్టుకొని తాళాలు వగలగొట్టడము అంగన్వాడీ టీచర్లను హెల్పర్లను భయభ్రాంతులకు గురి చేయడం అంటే ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా తీవ్రంగా చర్యలు కఠినంగా ఏదైతే వారిపైన తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం పైన అవసరమైతే ప్రభుత్వ ఏదైతే ఐసీడీఎస్ ఆఫీసులకు కానీ అవసరమైతే పై ఆఫీసులకు కానీ తాళాలు వేసి ఈ ప్రభుత్వాన్ని దిగి వచ్చేటట్లు చేసే విధంగా ఉద్ధృతంగా అవసరమైతే రస్తరోకాలు అవసరమైతే ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి కార్యక్రమం మంత్రుల ఇండ్ల ముందు కూర్చొని ఖచ్చితంగా ఆడ నుంచి లేవకుండా మా సమస్యనేదో తెలుసాలని చెప్పి ఇంకా జర ఉధృతం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చేయబోతుంది.